आंजहानी चीफ मिनिस्टर डॉक्टर वाईएस राजशेखर रेड्डी के भाई व जगनमोहन रेड्डी के चचा वाईएस विवेकानंद रेड्डी की नाश मुश्तबा हालत में खून में लथपथ बाथरूम में पाई गई है, जिस पर शकों को शुबहात जाहिर किए जा रहे हैं। पुली बेंदुला में वाईएस विवेकानंद रेड्डी की नाश खून में लथपथ उनके बाथरूम में मुश्तबा हालत में पाई गई। जुमा की सुबह उनके पीए और खादिमा ने इस बात की पुलिस को इतला दी, जिस पर पुलिस ने जाए वकूफ पर पहुँच कर इस सिलसिले में एक मुकदमा दर्ज कर लिया है। उनके अरकान खानदान का कहना है की वो कल रात बिल्कुल ठीक थे, उन्होंने इंतखाबी मुहिम में भी हिस्सा लिया था। जबकि अरकान खानदान ने इल्जाम लगाया है की विवेकानंद रेड्डी के चेहरे, सर और हाथ पर जख्मों के निशानात पाए गए हैं और उनकी मौत तिब्बी नहीं है। विवेकानंद रेड्डी की मौत की तहकीकात के लिए स्पेशल इन्वेस्टिगेशन टीम तश्कील देने का जिले एसपी राहुल देव शर्मा ने ऐलान भी किया है। కానీ పొద్దున్న నేను పోయడానికి ఇంకా లైటింగ్ వెళ్ళలేదు, సార్ ఇంకా లేదు. ఒక హాఫ్ అన్ అవర్ నేను పేపర్ చూసిన తర్వాత బయట కూర్చొని స్ట్రీట్ లైటింగ్కి అప్పటికి ఆరైంది కదా టైము, ఇంకా లేదు కదా ఎందుకు లేదు అని చెప్పేసి నేను సౌభాగ్యమో బయట వాడికి ఫోన్ చేసాను, మా సార్ ఇంకా లేదు లేపాలని వద్దామా అని. అంటే నైట్ లేట్గా వచ్చేటుంది కిషన్ రెడ్డి, పొద్దున్న లే పొద్దులే కూర్చి పడుకొని వెళ్ళాను. వాళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత ఇంకా మరి ఎక్కువ చెప్పిన తర్వాత సార్ మళ్ళీ అరుస్తాడు ఎందుకు లేపలేదని, పోయి లేపలొచ్చమ్మా అని చెప్పి లక్ష్మణ్ పంపించాను ఆ బ్యాక్ సైడ్ డోర్ కొట్టుకొని. మళ్ళీ నేను పోయినా, నేను పోయి పిలిచినా కూడా పలకలే, ఏం పలకలేదని చెప్పేసి లోపలనే ఇక్కడ వాచ్మెన్ అని ఒక మిషన్ రంగన్ అని ఉంటాడు, ఆ పార్క్ సైడ్ ఉండే డోరు ఓపెన్లో ఉంది సార్ అని చెప్పాడు. చెప్తే ఈ లసమ్మ కొడుకు ప్రకాశ్ అనే పిల్లడు నేను ఇద్దరం లోపలికి ఎంటర్ అయినాం. లోపలికి ఎంటర్ అయితే ఆ బెడ్రూమ్ డోర్ కూడా ఓపెన్లో ఉంది, ఆ హాల్లోకి కనిపిస్తుంది మొత్తం బ్లడ్ అంతా కింద పనేదంతా. దాన్ని చూసి కానీ సార్ అయితే విడిపోయిన లేడు కేంద్రం అని చెప్పేసి నిమ్మేట్గా బాత్రూంలోకి వెళ్ళిపోయినా. బాత్రూంలో చూస్తే అక్కడ బ్లడ్లో మునిగిపోయి ఉన్నాడు, చేయి పట్టుకొని చూసా నాడు ఏమన్నా స్పర్శ.